चालू इलाकना चंद्रशेखर राव भूदोपिड़ की संबंधी सीरियल चपदलुना इला इध चूप्चना रेप यशोद हास्पिटल के एट्लिचि एल्लुंडी कुर्रा श्रीनिवास के एट्लिचि इट्ला नेनु धारावाहिकंगा प्रति रोजू चंद्रशेखर राव कोल्लगొట్టిన భూములు ఇయాల చంద్రశేఖర్ రావు కాంట్రాక్టులు టెండర్లు ఈ అన్నిటి పేరు మీద సంపాదించిన సొమ్ములు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తే ఇయాల హైదరాబాద్ చుట్టుముట్టుత ధరణి అనుకోండి భూ కేటాయింపులు అనుకోండి తోట చంద్రశేఖర్కి ఇచ్చిన 50 ఎకరాలు అనుకోండి ఈ భూములతోటి లక్ష కోట్ల రూపాయలు సంపాదించి దేశ రాజకీయాలను కలుషితం చేయడానికి బయలుదేరిండు చంద్రశేఖరరావు రాజకీయ జూదగాడు ఇయాల బీజేపీ రాజకీయాలను కార్పొరేట్ మోడల్ కి తయారు చేస్తే చంద్రశేఖరరావు మాఫియా మోడల్ కు తయారు చేసి భూములను అడ్డం పెట్టుకొని ఆనాడు తెలంగాణ ఉద్యమ నిర్మాణాలన్నీ తెలంగాణ భూముల కోసం కొట్లాడి భూమి చుట్టూతోనే సాయుధ రైతాంగ పోరాటాలు జరిగిన తెలంగాణలో అదే భూములను అడ్డం పెట్టుకొని కొల్లగొట్టి వేల కోట్ల రూపాయలు ఇలా లక్ష కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డ చంద్రశేఖర్ రావు ఈ విధంగా భూములను తెలంగాణ జాతి సంపదను తెలంగాణ పేదలకు చెందాల్సిన సంపదను కొల్లగొట్టి ఈ వేల కోట్ల రూపాయలతోని జాతీయ రాజకీయాలలోకి ప్రవేశించాలనుకుంటున్నాడు ఇది కరోనా కంటే కూడా ప్రమాదకరమైన వైరస్ చంద్రశేఖర్ రావును తెలంగాణ సమాజం గతంలో కరోనా సోకిన వాళ్ళను శ్మశానాలలోకి తీసుకెళ్లాలంటే జేసీబీలలో దూరంగా పెట్టి సొంత కుటుంబ సభ్యులు కూడా శవం దగ్గరికి వచ్చేటోళ్ళు కదా ఆ మొట్టమొదట కరోనా వచ్చిన ఇయాల చంద్రశేఖర్ రావు కూడా చచ్చిపోయిన కరోనా పేషెంట్ లాంటోడు రాజకీయాలల్ల అతని దరిదాపులకు రానిచ్చినమంటే అతని పక్కన నించున్న ఆ వైరస్ తగులుతుంది ఆ మాఫియా మోడల్ రాజకీయాలలో మనం కూడా బలి కాక తప్పదు కాబట్టి తెలంగాణ సమాజమంతా అప్రమత్తంగా ఉండాలి దేశంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇయాల పట్టి పట్టనట్టు చూసి చూడనట్టు ఊరుకుంటే మోడీ వచ్చి దేశాన్ని ఎట్లా ఒకరిద్దరు చేతిలో పెట్టి ఈస్ట్ ఇండియా కంపెనీ మోడల్లో అదానీ కంపెనీకి దేశాన్ని అప్పజెప్పి పోర్టులు ఎయిర్పోర్టులు నేషనల్ హైవేస్ జాతి సంపదను మొత్తం ఆయనకి ఎట్లయితే కట్టబెట్టిండో ఇయాల మోడీని ఎట్లయితే ప్రజలు చూసుడనట్టు వదిలేసి ఏదైతే ఈరోజు ఒక పెద్ద భూతాన్ని తయారు చేసి దాన్ని ఎదుర్కోవడానికి మనము చాలా కష్టపడుతున్నామో రేపు చంద్రశేఖర్ రావును కూడా ఇట్లనే చూసి చూడనట్టు వదిలేసి జాతీయ రాజకీయాలలో అతనికి ఏ మాత్రం ఏలు మోపే సంధిచ్చినా ఇక ఈ దేశం మిగలదు ఈ దేశం మొత్తం మాఫియా నీడన బతకాల్సి వస్తుంది ఇలాంటి మాఫియా నైజం ఉన్న రాజకీయ నాయకులను సమాజం నుంచి బహిష్కరించాల్సిన అవసరం ఉంది కరోనా పేషెంట్లను కుటుంబ సభ్యులు కూడా దగ్గరికి పోవడానికి ఏ విధంగా భయపడ్డారో ఈరోజు చంద్రశేఖర్ రావును కూడా దరిదాపులకు రానియొద్దని చెప్పి దేశంలో ఉండే ప్రధాన ప్రతిపక్ష నాయకులకు అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ దోపిడీకి సంబంధించి దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల నేతలకు చంద్రశేఖర్ రావు గురించి నేను లేఖ రాయదలుచుకున్నాను అతను పక్కన కూర్చున్నా కూడా ఆ పాపం మనకు అంటుద్ది ఆ దోపిడీలో మనల్ని భాగస్వామ్యం చేస్తాడు కాబట్టి చంద్రశేఖర్ రావును అందరూ కూడా వదిలించుకోవాల్సిందిగా దేశంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలకు లేఖలు రాయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం।